अनकापल्ली जिल्ला नक्कपल्ली मंडलम वोडिमेट्टा ग्रामंलो वेलसि उन्न स्वयंभू लक्ष्मी गणपति आलयं नंदु विनायक चवति संदर्भंगा आलय ईवो वेंकटाद्रि आध्वर्यंलो घनंगा पूजलु निर्वहिंचारु। ఈ సందర్భంగా దేవుని దర్శనం కొరకు పాయకరోపేట శాసన సభ్యులు గొల్ల బాబురావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తోట నగేష్, జిల్లా వ్యవసాయ కమిటీ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు, వైసీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, పలువురు నాయకులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు। అనంతరం శాసన సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ స్వయంభుగా వెలసిన ఈ లక్ష్మీ గణపతి వారిని దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే ఈ ఆలయంను మరింత అభివృద్ధి చేయడానికి నా వంతుగా 5 లక్షల రూపాయలు గ్రాంట్ ని కేటాయిస్తున్నానని అన్నారు। అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నాగేష్ మాట్లాడుతూ పాయకరోపేట నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే గెడ్డం సన్యాసిరావు ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం కాబట్టి ప్రభుత్వం నిధుల మీద ఆధారపడకుండా అందరం కలిసి గుడి అభివృద్ధికి మనమంతా సాయం కూడా చేకూరుద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ పవిత్రమైనటువంటి వినాయక చవితి సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకు, మా నియోజకవర్గ నాయకులకు, మా నియోజకవర్గ మహిళలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అందరికీ తెలిసినట్టుగానే మా ప్రాంతంలో వినాయక గుడి ఇది ఒక ఒంటిమిట్టలో ఎలిసినటువంటి స్వయంభూ ఆలయం। ఈ స్వయంభూ ఆలయం అంటే చాలా రేర్ గా మనకి చూస్తూ ఉంటాం। ఈ సందర్భంగా వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళ సదుపాయాలు, అలాగే ఇంకా మిగతా అన్ని సదుపాయాలు మేము ఏర్పాటు చేశాం। ముఖ్యంగా ఈ యొక్క స్వయంభూ ఆలయ వినాయక చవితి, ఈ యొక్క వినాయక టెంపుల్ డెవలప్‌మెంట్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆ 20 లక్షల్లో ఒక 5 లక్షలు నేను ఈ యొక్క రోడ్డు కోసం ఇవ్వడం జరిగింది। అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎన్ని లక్షలు అవుతాయో మనం ఏదో ఫండ్ నుంచి తీసి ఈ యొక్క టెంపుల్ కోసం తప్పనిసరిగా ఖర్చు చేస్తామని, అలాగే ఈ యొక్క టెంపుల్ ని ఇంకా మరింత వైభవపేతంగా తయారు చేసి మా ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్ కన్నా ముందు చేయటువంటి ఫెస్టివల్ వినాయక చవితి, ఆ విఘ్నాలన్నీ కూడా మా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా పోయి వారు సుఖంగా శాంతిగా సౌభాగ్యంగా ఉండాలని, ప్రత్యేకంగా పాడి పంటలు కూడా మా నియోజకవర్గం నిజంగా వెలసిల్లాలని నేను ఆ యొక్క వినాయక దేవుణ్ణి మొక్కుకుంటూ ఈ యొక్క వచ్చిన ప్రజలందరికీ కూడా హ్యాపీగా సంతోషంగా వారి యొక్క గ్రామాలకు వెళ్ళాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను। పాయకరేపేట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం ఒట్టిమెట్ వినాయకుడు। ఇది గెడ్డం సన్యాసిరావు గారు స్వర్గీయ అంటే మొట్టమొదట మన శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం ప్రారంభించడం జరిగింది। దశల వారీగా ఇప్పుడు ఎండోమెంట్స్ కంట్రోల్లోకి వెళ్ళడం, ఎంతో ఘనంగా ఉత్సవాలు చేయడం, ప్రతి సంవత్సరం